హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లే లిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ వెబ్ టెక్నాలజీ తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, టోటల్గా మనకి 5 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెబ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియం. ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్స్ని నేను ట్రాన్స్లేట్ చేసి మీకు తెలుగులో చూపిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలుగు చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏమనుకోద్దు, స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయినా కానీ సారీ, నేను ముందుగానే చెప్తున్నాను. ఓకేనా, ఎనీవేస్, నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్, చూడండి. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉన్నాయో చూద్దాం. టోపోలజీ అంటే ఏమిటి? వివిధ రకాల టోపోలజీలను వివరించండి. ఉదాహరణతో వివిధ రకాల నెట్వర్క్లను వివరించండి. హెచ్టిఎంఎల్ పత్రం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని వివరించండి. హెచ్టిఎంఎల్లో వివిధ ఆకృతీకరణ ట్యాగుల గురించి రాయండి. హైపర్లింక్స్ అంటే ఏమిటో వివరించండి. హెచ్టిఎంఎల్లో వివిధ రకాల జాబితా ఏమిటి? ఈ జాబితాలు తగిన ఉదాహరణతో హెచ్టిఎంఎల్లో ఎలా సృష్టించబడుతుందో వివరించండి. హెచ్టిఎంఎల్లో పట్టికలను ఎలా సృష్టించాలి? పట్టిక కోసం రంగు మరియు చిత్రాలతో పట్టిక నేపథ్యాన్ని సెట్ చేయడానికి ఒక హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని రాయండి. వెబ్ పేజీలో మల్టీమీడియా వస్తువులు. ఫ్రెండ్స్, ఇక్కడ వస్తువులు ఏంటంటే, సారీ, ఇక్కడ వస్తువులు అనబడింది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ అంటే పిక్చర్స్ లేదా ఇమేజెస్, అవి ఎలా ఇన్సర్ట్ చేస్తారు హెచ్టిఎంఎల్లో, దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి, వెబ్ పేజీలో ఫ్రేములు ఎలా సృష్టించబడుతుందో వివరించండి. వివిధ రూపాల ట్యాగులను, సారీ, వివిధ ఫారం. ఇక్కడ 19th క్వశ్చన్ వచ్చేసరికి, వివిధ ఫ్రేమ్ అనమాట, ఫ్రేమ్ ట్యాగుల గురించి చర్చించండి. ఇక్కడ ఈ విధంగా మనకి యూనిట్ 1 నుంచి 10 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 2 ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి చూడండి ఏమేమి ఉన్నాయో. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ సృష్టించే ఉద్దేశం ఏమిటి? సిఎస్ఎస్ రకాలను వివరించండి. సమాచార బ్లాక్ను ఎలా ఫార్మాట్ చేయాలో వివరించండి. వెబ్ పేజీలో మీ సొంత శైలులను ఎలా జోడించాలి? లక్షణాలు మరియు విలువలు గురించి రాయండి. లేయర్ అంటే ఏమిటి? అవి ఎలా సృష్టించబడుతుందో ఉదాహరణతో వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, యూనిట్ 2కి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 3 ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి. డిహెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? హెచ్టిఎంఎల్ మరియు డిహెచ్టిఎంఎల్ మధ్య వ్యత్యాసం, తేడా ఏమిటో తెలపండి. జావా స్క్రిప్ట్ అంటే ఏమిటి? ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలపండి. వేరియబుల్ అంటే ఏమిటి? జావా స్క్రిప్ట్లో వేరియబుల్ వాడకాన్ని ఉదాహరణతో వివరించండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి, ఉదాహరణతో వివిధ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్ గురించి రాయండి. ఇక్కడ నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి, ఉదాహరణతో వివిధ గణిత విధుల గురించి రాయండి. నెక్స్ట్ 6th వచ్చేసరికి, జావా స్క్రిప్ట్లో వివిధ స్టేట్మెంట్ల గురించి రాయండి. జావా నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసరికి, జావా స్క్రిప్ట్లో అందుబాటులో ఉన్న వివిధ ఆపరేటర్లను జాబితా చేయండి. నెక్స్ట్ ఉదాహరణ ప్రోగ్రామ్తో వివరంగా జావా స్క్రిప్ట్ శ్రేణులను వివరించండి. శ్రేణి నుండి ఒక మూలకాన్ని ఎలా తొలగించవచ్చో వివరించండి. జావా స్క్రిప్ట్లో ఉపయోగించే విధులు ఏమిటి? జావా స్క్రిప్ట్లో విధులు ఎలా నిర్వచించబడ్డాయి ఉదాహరణతో వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యూనిట్ 3లో ఈ 10 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసరికి చూడండి ఏమేమి ఉన్నాయో.
జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎలా మద్దతు ఇస్తుంది ఉదాహరణతో వివరించండి. జావాస్క్రిప్ట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ను వివరించండి. జావాస్క్రిప్ట్లో మినహాయింపు నిర్వహణను ఉదాహరణతో వివరించండి. జావాస్క్రిప్ట్లోని వస్తువులు నిర్మించిన వివరంగా వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూనిట్ 4లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 5లో వచ్చేసరికి ఏమి ఉన్నాయంటే, జావా స్క్రిప్ట్లో డేటా ధృవీకరణ ఎలా జరుగుతుంది, ఫారంను ధృవీకరించడానికి జావా స్క్రిప్ట్ని రాయండి, కొత్త విండోలో తెరవడానికి వెబ్ పేజీని రూపొందించండి, కదిలే చిత్రాలు మరియు రోల్ ఓవర్ ఓటర్లను వివరించండి, ఒక డౌన్లోడ్లోనే బహుళ పేజీల గురించి రాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూనిట్ 5లో 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా టోటల్గా 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుగు చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది, సో అందుకని నాకు మిస్టేక్స్ పడి ఉంటాయి, సారీ. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ ఇవి ఫ్రెండ్స్ వెబ్ టెక్నాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నేను ఈ బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ సంబంధించిన 2019 ఫైనల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్టు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ తిరుపతి రాజేష్. We'll be right back.